यूट्यूब मित्रक नमस्कार मेरे चूस्ट अग्री वेहिकल्स ब्लॉग्स यूट्यूब चैनल मे मुझे सेकंड हैंड फोर व्हीलर हार्वेस्टर अम्मका जरिए महिंद्रा 75 एचपी फोर व्हीलर हार्वेस्टर अम्मका जरिए मैं चैनल ने फर्स्ट टाइम चूस सब्सक्राइब चेक अलागे वीडियो ने लाइक चेयंडी मी वद्द सेकंड हैंड वेहिकल्स उंटे अवमालनुकुंटे स्क्रीन लो कनिपिस्तुन्न वाट्सएप नंबर की फोटोस मरी विवरालु पंपिंचगलरु मी वेहिकल कूडा मा चैनल प्रकटिस्तामो काल्स मात्रं चेयवद्दु ओन्ली वाट्सएप मात्रमे फोटोस मरी विवरालु पंपिंचगलरु ई रोज मेमु इंकैते महिंद्रा 75 एचपी फोर व्हीलर हार्वेस्टर अम्मकानिकि तीसुकोवडं जरिगिंदि हार्वेस्टर अयिते वर्किंग कंडीशन लो उंदि गुड कंडीशन लो उंदि బండిని మాత్రం నీటిగా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి 2020 లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఫైనాన్స్ అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది కంటిన్యూ ఫైనాన్స్ లో కూడా ఈ వెహికల్ ఇస్తారని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క టైర్ ఆప్షన్ కొస ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు గా ఉన్నాయి రీసెంట్ గానే కొత్త టైర్లు ఇపిచామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్ గానే హార్వెస్టర్ కున్న రిపేర్ మొత్తం చేపిచామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు ఫీల్డ్ కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్ గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి ఎటువంటి డ్యామేజ్ గాని ఎటువంటి స్క్రాచ్ అయితే నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది తెలంగాణలోని మెదక్ డిస్టిక్ట్ లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్ కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 15 లక్షలు మాత్రమే చెప్తున్నారు 2020 మోడల్ బండి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 15 లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు కంటిన్యూ ఫైనాన్స్ లో కావాలన్నా కూడా ఈ వెహికల్ అయితే ఇస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది కంటిన్యూ ఫైనాన్స్ ఇచ్చినా పర్వాలేదు క్యాష్ కట్టి తీసుకున్నా పర్వాలేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది బండి అయితే కంటిన్యూ ఫైనాన్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో టైటిల్ ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి పేపర్లు చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు